హై ఫ్యాషన్ నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో. సో మంచి ల్యాప్టాప్ డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఏ బడ్జెట్లో ఏ ల్యాప్టాప్ తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, కొన్ని నా దగ్గర రైట్ నో అవైలబుల్గా ఉన్నాయి, అండర్ 30K ఉన్నాయని ఇప్పుడు నేను చెప్పబోయే మోస్ట్లీ మన దగ్గర ఉన్నాయి. బట్ కాకపోతే రివ్యూ కొంచెం లేట్ అయితే అవుతుంది, నేను వితిన్ ద సేల్ అంటే సేల్ ఎండే లోపల తీసుకొస్తాను, కానీ ఇవాళ రిపోర్ట్లో తీసుకురావడం కొంచెం కష్టం. వీలైనంతవరకు కంపారిజన్ వీడియో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఆల్రెడీ మిగతా బడ్జెట్లన్నీ మనం చేసాం, 60K 40K 50K. బట్ కొన్ని మంచి డీల్స్ అయితే వచ్చి అవన్నీ చూద్దాం. ఇట్లాంటి డీల్స్ ఎక్కువసేపు ఉండకపోవచ్చు, లేకపోతే తిట్టుకోవద్దు. ఎందుకంటే మంచిది మన డీల్ ఛానల్ జాయిన్ అయ్యి ఉండండి. ఇట్లాంటి డీల్స్ ఒకవేళ పోయినా మళ్ళీ వచ్చినప్పుడు మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ డీల్ వచ్చేసి అండర్ 30,000 మీరు ఒక మంచి ల్యాప్టాప్ పర్చేస్ చేయాలంటే మాత్రం ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లీ నా రికమెండేషన్ వచ్చేసి ఏసుస్ బుక్ గో 14. యూజువల్గా మీకు అనిపించవచ్చు వేరే డీల్ ఛానల్లోనో వేరే యూట్యూబర్స్ చెప్పి మీకు వీడియోస్లో ఏసర్ యాస్పర్ లైట్ కానీ ఇంకేదైనా డెల్ నుంచి కానీ ఒకటి రెండు మోడల్స్ అయితే చెప్పవచ్చు. బట్ నేను ఇక్కడ మీకు కొన్ని క్లియర్ క్లారిటీ ఇస్తాను. ఆప్షన్ ఈజ్ యువర్స్. నేను అన్ని టెస్ట్ చేశాను కాబట్టి రైట్ నో ఐఎమ్ టెస్టింగ్ దోస్ ల్యాప్టాప్స్. ఏసుస్ బుక్ గో 14 వచ్చేసి మీకు రైజన్ 3 7320 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. అండ్ అలానే మీకు 8GB ర్యామ్తో వస్తుంది, 512GB స్టోరేజ్తో వస్తుంది, ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అమౌంగ్ ఆల్ ఇది మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఎంఎస్ ఆఫీస్ 2021 వేరే రెండిట్లో మనకి ప్రొవైడ్ చేయట్లేదు, ఇందులో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాంపాక్ట్గా ఉంది, డిజైన్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, ప్రైవసీ షట్టర్ వస్తుంది డెడికేటెడ్గా మనకి. అండ్ నంప్యాడ్లో వచ్చేసి మనకి ఏమంటారు ట్రాక్ ప్యాడ్ అయితే అది నంప్యాడ్ అనేది మనకి ట్రాక్ ప్యాడ్లు ఇచ్చారు. సో ఇట్లాంటి యూనిక్ ఫీచర్స్ అయితే మనకి ఈ ల్యాప్టాప్లో చూడడానికి అయితే ఉంటాయి అనమాట. నంప్యాడ్ అనేది మనకి ట్రాక్ ప్యాడ్లో ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా వచ్చేసి మనకి 34,000 రూపాయలు ఉంటుంది, బట్ ఈరోజు కేవలం మనకి 28,000 రూపాయలకు వస్తుంది. జస్ట్ మీకు మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఏదైతే ఎస్బీఐ కార్డు ఉందో నేను చెప్పే అన్నీ కూడా మీకు విత్ ఎస్బీఐ కార్డ్ అయితే మీకు ఆఫర్స్తో వస్తాయి. ఎస్బీఐ కార్డ్ అయితే యూజ్ చేయాలి. సో ఆ ప్రైస్ రేంజ్లో 28,000 రూపాయలకి ఇది కన్సిడర్ అయితే చేయొచ్చు. పీసీ మార్క్ 10 స్కోర్ వచ్చేసి నా టెస్టింగ్లో 4009 అయితే వచ్చింది, వెరీ గుడ్ స్కోర్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకి ఏసర్ యాస్పర్ లైట్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇందులో ప్రాబ్లం ఏంటంటే పర్ఫార్మెన్స్ దానికంటే బాగుంటుంది. ఇందాక నేను చెప్పిన దీనికంటే కూడా మీకు ఈ ఏసర్ యాస్పర్ లైట్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే i3 12 15U నేను ఏదో నోటి మాటలు చెప్పట్లేదు, నేను రైట్ను రెండింటిని పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టి టెస్ట్ చేసినప్పుడు ఇందాక అందులో 4000 వచ్చిందని చెప్పాను కదా పీసీ మార్క్ 10 స్కోర్సు. ఇందులో వచ్చేసి మీకు దగ్గర దగ్గర 4400 వచ్చింది. బట్ బ్యాటరీ బ్యాకప్ హ్యూజ్ డిఫరెన్స్ మీకు వివో బుక్లో. ఇందాక నేను నా ఫస్ట్ రికమెండేషన్లో బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా వచ్చింది, 1 అవర్ యూట్యూబ్కి 9% డ్రాప్ అయింది, ఇందులో 20% డ్రాప్ ఉంది. అదైతే చూసుకోండి, పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్, బ్యాటరీ బ్యాకప్ పెద్ద విషయం కాదు, ఎంఎస్ ఆఫీస్ పెద్ద విషయం కాదనుకుంటే మాత్రం ఏసర్ యాస్పర్ లైట్ దీనికైతే వెళ్ళండి. పర్ఫార్మెన్స్ మీకు కొంచెం దానికంటే బెటర్గా ఉంటుంది. నన్ను అడిగితే బెటర్ గో విత్ దట్ వన్, ఆ ఎంఎస్ ఆఫీస్ బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ బేసిక్ టాస్క్ అందులో కూడా మీరు చేసుకోవచ్చు 4000 స్కోర్ అంటే. సో ఒకవేళ దీన్ని మీరు పర్చేస్ చేయాలంటే రెగ్యులర్గా ఇది మనకి సేమ్ 34,000 ఉంటుంది. బట్ ఈరోజు మనకి కార్డ్ ఆఫర్స్ కనుక మనం యూజ్ చేసినట్టయితే సేమ్ మనకి ఇది అరౌండ్ 28,000 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ అలానే మనకి లెనోవో థింక్ బుక్ 15 ఇది కూడా నేను ఆర్డర్ చేశాను లాస్ట్ డేలోనే, డెలివరీ అయింది, మా హోమ్ టౌన్ డెలివరీ పెట్టాను. ఇది నా దగ్గర రావాల్సింది ఉంది, మా పేరెంట్స్ వచ్చినప్పుడు తీసుకొస్తారు. సో ఇది వస్తే చూడాలి, ఎందుకంటే ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది కూడా మనకి 28,000 రూపాయలకే వస్తుంది. బట్ కాకపోతే ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఇందులో కూడా మనకి ఎంఎస్ ఆఫీస్ అయితే ఉండదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ప్రైవసీ షట్టర్ ఉంటుంది, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, డిస్ప్లే బాగుంటుందని చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నా దీని అయితే నేను టెస్ట్ చేయలేదు. బట్ నన్ను అడిగితే ఏసుస్ వివో బుక్ గో 14 స్టిల్ బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీకు బ్రాండ్ డెల్ నుంచి కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈసారి డెల్లో మంచి ఆఫర్ అయితే ఉంది. ఎప్పుడు నేను డెల్ అంత తొందరగా సజెస్ట్ చేయను బస్, బట్ ఇది రెగ్యులర్గా 37,000 రూపాయలు ఉంటుంది డెల్ది ఇది. బట్ ఈరోజు కేవలం మీకు ఇది 28,000 రూపాయలకి అయితే వస్తుంది. సేమ్ కార్డ్ ఆఫర్స్ అయితే యూజ్ చేయాలి, మీరు ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే మీకు 28,200 రూపాయలకి ఏమో వస్తుంది. ఇది i3 12 15U వస్తుంది, పవర్ఫుల్ ప్రాసెసర్, 8GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఇవన్నీ అయితే ఉంటుంది. ర్యామ్ ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది, 2666. బట్ డెల్ ఆల్మోస్ట్ మనకి 50,000 కూడా అట్లే తీసుకొస్తుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది అండ్ మీకు చూడడానికి చాలా బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. ఎంఎస్ ఆఫీస్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తారు. నన్ను అడిగితే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది, డెల్ నుంచి స్ట్రైట్ అవే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇవి మనకి 30,000. నన్ను అడిగితే ఏసుస్ బుక్ గో 14 కెళ్ళండి, లేదంటే డెల్ ఏదైతే ఉందో డెల్ 15 కెళ్ళండి. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోండి, రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక అండర్ 40,000 చూసినట్లయితే ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, కేవలం ఒకే ఒక ల్యాప్టాప్ ఏసుస్ బుక్ 15 అనమాట. ఇది వచ్చేసి మనకి i5 12 500H సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ చూడడానికి అయితే మనకు ఉంటుంది. మీకు బ్యాక్లెట్ కీబోర్డ్ కూడా ఇందులో అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అండ్ మిలిటరీ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఒకటి ఏంటంటే డిస్ప్లేలో వివింగ్ యాంగిల్స్ అనేది మోర్ దెన్ 160 డిగ్రీస్ వెళ్తే లిటిల్ బిట్ అంటే ఒక 10-15% షేడ్ ఉంటుంది. అది పెద్ద మేజర్ ఇష్యూ కాదు ల్యాప్టాప్ మనం స్ట్రైట్గా యూజ్ చేస్తాం కాబట్టి. లేదు మీరు ఒక 40,000 ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే ఇది 41,000 వస్తుంది, రెగ్యులర్గా 52,000 ఉంటుంది. బట్ ఎస్బీఐ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు కేవలం 41,000 రూపాయలకు వస్తుంది, కన్సిడర్ చేయొచ్చు, బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇక అండర్ 50,000లో చూసినట్లయితే మనకి
ఒకటి వచ్చేసి 48,000 హానర్ మ్యాజిక్ బుక్ X16 Pro అనమాట, సేమ్ ఇదే, ఇది X14 Pro, అది X16 Pro, సేమ్ సైజ్ మాత్రం డిఫరెంట్, సేమ్ లేకుంటే రైట్ నేను యూజ్ చేసేది. ఇది ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది, ఐఫై 13 420H 13th generation ప్రాసెసర్తో వస్తుంది, 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, బ్యాక్ లైట్ కీబోర్డ్, మెటాలిక్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఓవరాల్ మంచిగా ఉంది. బట్ కాకపోతే ఇప్పుడు నాకు కొంచెం బ్యాటరీ బ్యాకప్లో కొంచెం తక్కువ అనిపించింది, అదొకటే పెద్ద ఇబ్బంది, తప్పితే అంతకుమించి మేజర్ ఇబ్బంది లేదు నాకు ఈ లాంగ్ టర్మ్లో. మా హెవీ యూసేజ్లో అదొకటే ఇష్యూ అయితే అనిపించింది. బట్ మేము కొన్నది 58,000 రూపాయలకి, బట్ రైట్ నో ఇది మీకు కేవలం 48,000 రూపాయలకు వస్తుంది. ఎస్బీఐ కార్డు కనుక యూజ్ చేస్తే స్ట్రైట్ కన్సిడర్ చేయొచ్చు, మంచి ఆఫర్ అయితే అవుతుంది. లేదు మీరు కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటే ఏసీఎస్ వివో బుక్ 15, ఇది రెగ్యులర్గా మనకి 64,000 65,000 అయితే ఉంటుంది, బట్ ఈరోజు 52,000కు వస్తుంది. i7 12700Hతో వస్తుంది, 16 GB ర్యామ్తో వస్తుంది, 512 GB ఎస్ఎస్డీ స్టోరేజ్తో వస్తుంది, ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, అండ్ మీకు బ్యాక్ లైట్ కీబోర్డ్, ప్రైవసీ షట్టర్ ఇవన్నీ కూడా చూడాలనుకుంటే, అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా 64,000 65,000 ఉంటుంది, బట్ ఈరోజు కేవలం మీకు ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే మీకు 52,000 రూపాయలకు వస్తుంది, స్ట్రైట్ అవే కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే మీకు మాత్రం లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3, ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్, i7 13620Hతో వస్తుంది, వెరీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. మీరు రియల్ టైంలో టెస్ట్ చేశారు కాబట్టి చెప్తున్నా, పర్ఫార్మెన్స్ మీకు పవర్ఫుల్గా ఉంటుంది, మంచి క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు, ఐపీఎస్ డిస్ప్లే అనేది 300 నిట్స్ ఉంటుంది, 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ, ఫింగర్ మనకి ఏమంటారు 1 ఇయర్ యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్తో వస్తుంది, అన్ని ప్రొవైడ్ చేశారు. నన్ను అడిగితే ఈ ప్రైస్ రేంజ్లో గ్రేట్ ఆప్షన్, రెగ్యులర్గా 62,000 ఉంటుంది, బట్ ఈరోజు మీకు కార్డ్ ఆఫర్ తోటి దగ్గర దగ్గర 56,000 రూపాయలకి అయితే వస్తుంది, కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు మీకు అన్నా మాకు ఇది కాదు, కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం అటిటైన పర్లేదు, థిన్ అండ్ లైట్ కేటగిరీలో చెప్పమంటే మాత్రం ప్రీమియం ల్యాప్టాప్ ఇది, హెచ్పి పెవిలియన్ ప్లస్ అనమాట. ఇది రెగ్యులర్గా 69,990 రూపాయలు, 70,000 రూపాయలు ఉంటుంది. మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ 68,000 కనిపిస్తుంది, బట్ ఎస్బీఐ కార్డు కనుక మీరు యూజ్ చేస్తే ఏకంగా 12,750 రూపాయలు అయితే ఆఫ్ అవుతుంది అనమాట. మీకు కార్డ్ని డైరెక్ట్గా ఎటువంటి ఈఎంఐ లేకుండా యూజ్ చేస్తే i5 13 35, డీసెంట్ పర్ఫార్మెన్స్, వెరీ డీసెంట్ పర్ఫార్మెన్స్, అంటే ఒక కోడింగ్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ మేజర్ మీ టాస్క్లన్నీ ఇది కంప్లీట్ చేస్తుంది అనమాట. ఒక థిన్ అండ్ లైట్ కేటగిరీలో ఒక మంచి ల్యాప్టాప్, అది కూడా హెచ్పి ల్యాండ్ బ్రాండింగ్ నుంచి ప్రీమియం ల్యాప్టాప్, హ్యూజ్ డిస్కౌంట్ అని చెప్పాలి. నన్ను అడిగితే దగ్గర దగ్గర మీకు ఇక్కడ డిస్కౌంట్ చూసినట్లయితే 15,000 రూపాయల డిస్కౌంట్ అయితే వస్తుంది రెగ్యులర్ ప్రైస్తో కంపేర్ చేస్తే. 16 GB LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు, 512 GB Gen4 SSD ఉంటుంది, మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అండ్ అలా మీకు IR వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు, అదొక మంచి విషయం, 1.4K ఉంటుంది. సో ఒక ప్రీమియం ల్యాప్టాప్ అనమాట ఇది, ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు 55,000 మీ బడ్జెట్ అనుకుంటే. లేదు ఇక అండర్ 70,000లోకి వస్తే మాత్రం మనం హెచ్పి పెవిలియన్ ఏరో, ఇందాక చెప్పిన పెవిలియన్ ప్లస్ కంటే కూడా టూ మచ్ ప్రీమియం అనమాట ఇది. ఇది Ryzen 5 8650U వస్తుంది అనమాట, ఇది కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మీకు పర్ఫార్మెన్స్ బెటర్గా డెలివర్ చేస్తుంది. 13 inches డిస్ప్లే అనమాట, వెరీ కాంపాక్ట్గా ఉంటుంది, దీని రివ్యూ మా ఛానల్లో ఉంటుంది, బట్ కాకపోతే ఈ ప్రాసెసర్ది కాదు, ప్రాసెసర్ వేరనమాట, అదే డిఫరెన్స్. అండ్ మంచి క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు, 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది, 16 GB LPDDR5X ర్యామ్ ఉంటుంది, Gen4 SSD ఉంటుంది, సేమ్ IR కెమెరా ఉంటుంది, అండ్ ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ చూడాలనుకుంటే చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట. ఇది మీకు హెచ్పి లాంటి బ్రాండ్ నుంచి ఎక్సలెంట్ ఆప్షన్ అయితే అవుతుంది, దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది మనకి అరౌండ్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే 78,000 అలా అయితే ఉంటుంది, బట్ ఈరోజు మనకి మీరు ఓపెన్ చేస్తే 74 ఉంది, బట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు ఏకంగా ఇది మీకు 65,000కు వస్తుంది, 65,000కి హెచ్పి లాంటి బ్రాండ్ నుంచి ప్రీమియం ల్యాప్టాప్ కన్సిడర్ చేయొచ్చు. లేదు మీకు ఇంకా ఓవరాల్ ఆల్రౌండర్ చెప్పాను, నాకు హెచ్పి అనేది పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటే మాత్రం స్టిల్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వదిలేసి మీ బడ్జెట్ కనుక 68,000 మీ దగ్గర ఉంటే అండర్ 70,000లో మీరు పర్చేస్ చేయాలని చూస్తే ఏమీ ఆలోచించకుండా ఇది తీసుకోండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నాకు ఎక్కడ ఏ యాంగిల్లో కూడా నాకు ఈ ల్యాప్టాప్లో కాన్స్ అయితే కనిపించలేదు, మేము టెస్ట్ చేసాం మైనర్ కాన్స్, బట్ అప్పుడు ఈ దీని వాల్యూ అనేది 85,000 రూపాయలు, 85,000 రూపాయలు ఉన్నప్పుడు నేను పర్చేజ్ చేశాను దాన్ని, అప్పుడు రివ్యూ చేసాం మా ఛానల్ అయితే ఉంటుంది చెక్ చేసుకుని. బట్ ఈరోజు కేవలం ఇది మీకు 68,000 రూపాయలకి అయితే వస్తుంది రెగ్యులర్గా, అప్పుడు 85 నుంచి 78,000కి తగ్గింది, బట్ 68,000 రూపాయలకి వస్తుంది మీకు మీరు కనుక ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే. హైలైట్ ఏంటంటే మీకు ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, ఓలెడ్ డిస్ప్లే యూజ్ చేశారు, ఎట్ ద సేమ్ టైమ్ అల్ట్రా 5 ప్రాసెసర్ 125H యూజ్ చేశారు, పవర్ఫుల్ ప్రాసెసర్, పవర్ఫుల్ బిల్డ్, పవర్ఫుల్ డిస్ప్లే, ఓవరాల్ మంచి కాంబినేషన్ అయితే ఉంటుంది, 16 GB LPDDR5X RAM ఉంటుంది, Gen4 SSD ఉంటుంది, ఏదైతే వెబ్ కెమెరా ఉందో వెబ్ కెమెరా కూడా మీకు
క్వాడ్ హెచ్డి వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారన్నమాట. ఇందులో ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి మీరు డెడికేటెడ్ వీడియో చూడండి, ఫ్యూచర్ రిచ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నాకు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కూడా నేను ఇందులో మేజర్గా అయితే అబ్జర్వ్ చేయలేదు. ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. 68,000 మీ దగ్గర ఉంటే ఇంకేం ఆలోచించుకోండి, స్ట్రైట్ అవి తీసుకోండి. ఒకటేంటంటే i7 3700H ఉంటుంది ఒకటి, ASUS 5014ది, అందులో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అది తప్ప మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అది తీసుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి, i7 3700H, దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, ఇదే తీసుకోవచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి ASUS Book 16 అనమాట. ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఇందాక చెప్పినన్ని మేజర్ ఫీచర్స్, ఒక బెస్ట్ ఆల్రౌండ్ ల్యాప్టాప్ మీకు ASUS 5014 లాగా అయితే కాదు, ASUS 5014 లాగా, బట్ కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ హంగ్రీ అనుకుంటే మాత్రం ఇది i9 3900H ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, 16GB RAM, 512GB SSD స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్యాక్ లైట్, కీబోర్డ్, MS ఆఫీస్ అన్నీ ఉంటాయి మీకు ఇందులో. బట్ కాకపోతే ఆ ప్రీమియంనెస్ అనేది, ఇందాక చెప్పిన ల్యాప్టాప్లో ఉన్న ప్రీమియంనెస్ అనేది డిస్ప్లేలో కానీ మీకు రిమైనింగ్ బిల్డ్ క్వాలిటీలో కానీ వెబ్ కెమెరా కానీ ఆల్ ఆస్పెక్ట్స్లో కాంప్రమైజ్ చేసి మీకు పర్ఫార్మెన్స్ అయితే బంప్ అప్ చేస్తే రెగ్యులర్గా ఇది 85,000 నుంచి 90,000 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. బట్ ఈ రోజు కేవలం మీకు ఇది 71,000 రూపాయలకు వస్తుంది. ఒకవేళ కన్సిడర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. సో మీరు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ అనేది మొన్న సేల్లో ఇలాంటి ఆఫర్స్ కనిపించాయా? నాకైతే ఇంత మేజర్ ఆఫర్స్ అయితే కనిపించలేదు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ప్రెస్టీజియస్ సేల్ ప్రైమ్ డే, బట్ దానికంటే ఎక్కువ ఈసారి ఇందులో ఆఫర్స్ ఇచ్చారు ఏమో. ఎనీవే లైక్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే. ఏదన్నా ల్యాప్టాప్ పర్చేస్ చేయాలనుకున్నా సరే మన లింక్స్ అయితే యూజ్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి ఈచ్ అండ్ ఎవరీ ల్యాప్టాప్ది, బడ్జెట్ వైజ్గా అక్కడ నుంచి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.